తప్పులేదు. అంత పెద్ద రాజధాని, మా ఆస్తులు సర్వం అక్కడ పెట్టి ఈ రోజున అక్కడ మేము ఒక పిల్లుల్లాగా, ఎందుకు చేతగాని చేతులుడిగినోళ్ళలాగా అక్కడ బెదిరిస్తూ ఉన్నారు అని అంటే, మేము ఎక్కడున్నాం ఈ రోజున? మన బతుకేంటి? ఆంధ్రుల బతుకేంటి? చెన్నైలో తంతి వచ్చి హైదరాబాద్లో పడ్డాం, హైదరాబాద్లో తంతి వచ్చి బంగాళాఖాతం ఒడ్డున పడుతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి కావాల్సిన నాయకత్వం గురించి సరిగ్గా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాని కేసీఆర్ గారితో కలిసి సాధిస్తాను అని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పదం, ఎంత ధైర్యం, ఎంత ధైర్యం సోనియా గాంధీకి తెలంగాణ గడ్డ మీద నిలబడి ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తానంటావా? మా బిడ్డలు ఏమైపోవాలిడా? మా పరిశ్రమలన్నీ ఆంధ్రాకి పోతే ఏమైపోవాలిడా? ఎంత కండకావరం, ఎంత అహంకారం మీకు! కాంగ్రెస్ పార్టీ దద్దమ్మల్లారా అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి ఈ వ్యక్తితోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధిస్తారా? ఇది నేను నమ్మాలనా? ఓకే, నమ్ముదాం. అయితే ఒక పని చేయండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన చట్టం ప్రకారం మనకి రావాల్సినటువంటి 100,00,000 రూపాయలకు పైగా విలువైనటువంటి ఆస్తులు మనకి రావాలి, వాటి మీద మాకు అభ్యంతరం లేదని చెప్పి కేసీఆర్తో పత్రం పెట్టించండి ఇక్కడ. నేను ఎప్పుడు కూడా పోలవరాన్ని అడ్డుపెట్టనని పత్రం పెట్టించండి ఇక్కడ. నేను ఎప్పుడు కూడా కృష్ణా జలాల్లో రాయలసీమ వాటాన్ని నేను హరించనని సంతకం పెట్టి ఇక్కడ పత్రం పెట్టమనండి ఇక్కడ.